భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు నిన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న ముర్ము నిన్న రాత్రి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపారు ఆయన స్థానంలో కొత్తగా మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమితులయ్యారు ఇప్పుడు ముర్మును కాగ్ చీఫ్ గా నియమిస్తూ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రజయత్ కుమార్ మిశ్రా పేరుతో నోటిఫికేషన్ జారీ అయ్యింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలబై ఎనిమిది క్లాజ్ వన్ ప్రకారం సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా గిరీష్ చంద్ర మర్మూను నియమిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ అయ్యింది ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది ప్రస్తుత కాక్ చీఫ్ రాజు మెహర్షి పదవీ కాలం ఈ వారాంతంలో ముగుస్తుంది ఆగస్ట్ ఎనిమిది ఆయన అరవై సంవత్సరంలో అడుగు పెడతారు కాక్ చీఫ్ పదవి రాజ్యాంగబద్దమైనది దీన్ని ఖాళీగా ఉంచకూడదు ఈ క్రమంలో రాజీవ్ మహర్షి తర్వాత ఎవరిని నియమించాలనే అంశంపై కసరత్తు చేసిన కేంద్రం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న జీసీ ముర్మును ఎంపిక చేసింది